हाय फ्रेंड्स, वेलकम टू एनबी चैनल। ఈ రోజు నేను మీకు కొన్ని ఫ్యాక్ట్స్ గురించి తెలియజేయాలనుకుంటున్నాను। ప్రపంచంలో ఎన్నో వింతలు ఉంటాయి, వాటిట్లో 7 వండర్స్ అని కొన్నిటిని అంటారు, కొన్ని గురించి మీకు తెలిసే ఉంటుంది। అలాంటి వాటిల్లో కూడా నేను మీకు కొత్తగా కొన్ని విషయాల గురించి తెలియజేయబోతున్నాను। వాటిట్లో మొదటిది మెగాలిథిక్ జార్స్ లావోస్। 1930లో లావోస్ దేశంలో మెగాలిథిక్ రాతి పాత్రలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు। ప్రయాణికులను ఆశ్చర్యం కలిగించేలా ఉండే ఈ రాతి బండలు ఎలా తయారైనవి అనేది అక్కడ ఉన్న వారికి ఎవరికీ కూడా తెలియదు। క్రీస్తుపూర్వం 500 నాటి నుండి ఈ రాతి బండలు అక్కడ ఉన్నాయి అని శాస్త్రవేత్తలు కనుగొన్నారు। కొందరు ఇవి ఇసుక రాయి, గ్రానైట్, సున్నపు రాయి ఇలాంటి వాటితో తయారు చేశారని చెప్తారు। మరికొంతమంది వినుప సాధనాలతో ఉలిక్కి పడ్డాయి అని చెప్పుకొస్తూ ఉంటారు। కానీ నిజానికి ఎలా తయారైనవి అనే విషయానికి మాత్రం జవాబు ఇంతవరకు దొరకనే లేదు। వీటిని సరిగ్గా గమనించినట్లయితే జాడీలాగా ఉంటుంది దాని షేప్. వీటికి మూతలు కూడా శాస్త్రవేత్తలు కనుగొన్నారు। ఆ మూతలు రతన్ అనే పదార్థంతో చేయబడి అని చెప్పుకొచ్చారు। రాజులు వీటిని బియ్యం వశం పడినప్పుడు నీరు, వైన్ ఇలాంటివి దాచుకోవడానికి చెక్కించారు అని కొంతమంది చెప్పుకొచ్చారు। ఈ ప్రాంతంలో సిరామిక్స్ జాడలు కూడా వెలికితీయబడ్డాయి అని శాస్త్రవేత్తలు చెప్పారు। నంబర్ 2, మిచిగాన్ లేక్ పాలిగాన్. మనందరికీ బెర్ముడా ట్రయాంగిల్ గురించి తెలిసిన విషయమే। యుఎస్ ప్రధాన భాగంలో ఇలాంటిదే ఇంకొకటి ఉంది, దాని పేరే మిచిగాన్ లేక్ పాలిగాన్. యుఎస్ ప్రధాన భుజభాగంలో ఉన్న మిచిగాన్ సరస్సులో మరింత మిస్టీరియస్ జల బహుభుజి కూడా ఉంది। 1891లో ఒక చెక్క ఓడలో 7 నావికులు ప్రయాణం చేశారు। వారు కొంత దూరం వెళ్ళిన తరువాత ఈ మిచిగాన్ సరస్సు దగ్గర జాడ లేకుండా పోయారు। అక్షర సమగ్ర శోధన ఉన్నప్పటికీ వారిలో ఒక్కరిని కూడా కనుగొనలేకపోయారు। 1921లో 11 ప్రయాణించగలిగే ఒక షిప్ దొరికింది, అది అప్పటికే చల్లా చెదురుగా ఉంది। ఆ షిప్ పేరు రోజాబెల్లా। దానిని పరిశోధించినప్పుడు శాస్త్రవేత్తలు అది ఇంకొక ఓడతో ఢీకొని ఉన్నట్లుగా నిర్ధారించారు। కానీ ఆ టైంలో వేరే షిప్ ఏది ఢీకొనినట్లు రిపోర్ట్స్లో లేదు, అందువలన అది రహస్యంగానే మిగిలిపోయింది। నావికులు ఆ చోటుకు వెళ్ళినప్పుడు అటువైపుగా కాకుండా కొంచెం దూరంగా వాళ్ళ షిప్ని తీసుకొని పోతారు, ఎందుకంటే ఆ ట్రయాంగిల్ షేప్లో ఉన్న ఆ ప్లేస్లోకి వెళ్తే తిరిగి రారని నమ్మకం పెరిగిపోయింది। ఎలాగంటే బెర్ముడా ట్రయాంగిల్లో వెళ్ళిన ఏ వాహనము తిరిగి రానట్లుగా। నంబర్ 3, ద టెంపుల్ ఆఫ్ జూపిటర్. పురావస్తు పరిశోధకులు 100 అధ్యయనం చేసిన లెబనాన్లోని బల్మేక్ ప్రాంతంలో రోమన్లకు ఆధారమైన ట్రిలిడన్ అని పిలువబడే రాతి రాళ్ళు పురాతన ప్రపంచానికి ఒక రహస్యంగానే మిగిలిపోయాయి। ఒక్కొక్కటి 450 టన్నుల బరువు కలిగి ఉంటాయి। వీటి శిథిలాలలో 25 రాళ్ళు కూడా దొరికాయి। అక్కడ 3 గడియారాలు కనపడ్డాయి, అవి ఒక్కొక్కటి 1000 టన్నుల బరువు కలిగి ఉంటాయి। గిరిజా పిరమిడ్లు కూడా ఇలాగే ఉంటాయి, అవి 80 టన్నుల బరువు కలిగి ఉంటాయి। వీటిని ఎలా రవాణా చేసి అక్కడ వరకు తీసుకొని పోయి అక్కడ పెట్టారో ఇంతవరకు ఎవరికీ అర్థం కాలేదు। ఒకవేళ వారు పుల్లీలను, ర్యాంపులను, రోలర్లను ఉపయోగించి ఉంటారు అని అనుకుంటున్నారు। ఈ టెంపుల్ కొండపైన ఉండడం విశేషం, ఇంత పెద్ద పెద్ద రాళ్ళని ఆ కొండపైకి తీసుకొని వెళ్ళి
అక్కడ ఒక గుడిని ఎలా కట్టారు అనే విషయం ఇప్పటికీ ఎవరికీ అర్థం కాలేదు.